కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు దగ్గరకొస్తున్న ఒక జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు పోటీ సంఘం తర్వాత ఆ పార్టీ నాయకులు కనీసం ప్రచారానికి కూడా ఎందుకు వెళ్ళలేదు తమ మిత్రపక్షం జేడీఎస్ తరపునైనా కర్ణాటక వెళతారు అనుకున్న వారికి కూడా అన్ని ప్రశ్నలే మిగిలిపోవడానికి కారణమేంటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ నెల ఎనిమిదితో ముగుస్తుంది క్లైమాక్స్ కు వచ్చేసరికి అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి ప్రధానమంత్రి సైతం రోజుల తరబడి రోడ్ షోలు చేస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ ప్రియాంక లాంటి అగ్రనేతలంతా మకాం వేసి మరీ క్యాంపెయిన్ హీట్ పెంచుతున్నారు అదంతా ఒకేత్త జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ గా ఉందన్నదే బిగ్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటైన బీఆర్ఎస్ ముందు కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆ తర్వాత కనీసం ప్రచారానికి వెళ్ళకపోవడం వెనుక ఉన్న మతలపు ఎంటన్న చర్చ జరుగుతోంది ఒకవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు మహారాష్ట్రలో విస్తరణ కార్యక్రమాలు కొనసాగించడం హాట్ టాపిక్ అయింది అవకాశమున్న కర్ణాటకను వదిలి మహారాష్ట్రపై నజర్ పెట్టడం వెనుక వ్యూహమేంటో కనుక్కునే పనిలో ఉన్నారు పొలిటికల్ పండిట్స్ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయాలని బీఆర్ఎస్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు ఏప్రిల్లో ప్రచారం జరిగింది అయితే ఎప్పటి నుంచి అన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నది అప్పట్లో పార్టీ వర్గాలు చెప్పిన మాట కానీ ప్రచార గడువు సమీపిస్తున్నా ఇప్పటికీ ఏ కదలిక లేకపోవడమే చర్చనీయాంశంగా మారింది కన్నడ పార్టీ జేడిఎస్ కు బీఆర్ఎస్తో స్నేహ సంబంధాలున్నాయి అలా చూసుకున్నా కనీసం జేడీఎస్ తరపున ఆయన బీఆర్ఎస్ నేతలు వెళ్లి ప్రచారం చేయాల్సిందే కానీ రెండు పార్టీల మధ్య ఏం జరిగిందో ఏమో కానీ అసలు ఆ దిశగా ప్రయత్నమే లేదు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఈ దిశగా కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనుమానాలు పెరుగుతున్నాయి ఎన్నికలకు దూరంగా ఉండడం ద్వారా బీఆర్ఎస్ ఎలాంటి లక్ష్యాలను సాధించాలనుకుంటుందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న కర్ణాటక ఎలక్షన్ విషయంలో ఒక జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పట్టి ఉండడం ఏంటన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి మొత్తంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక అది సరిహద్దు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల విషయంలో కేసీఆర్ ఎందుకంత మౌనంగా ఉన్నారన్న చర్చ అయితే విస్తృతంగా జరుగుతోంది KEEP IT HERE ON KEEP IT HERE ON KEEP IT HERE ON THE